हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल बविता बुटीक। ई रोज टॉपिक वच्चेसी ब्लौज बैक। डीप नेक कट चेसिनप्पुडु मनकी शोल्डर दग्गर नेक पार्ट अनेदी कोंचेम जारुतू उंटुंदनि कंप्लेंट चाला मंदी चेप्तू उन्नारन्नमाट। बिगनर्स की ई प्रॉब्लम चाला उंदी। ఎక్కడో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తప్ప చాలా వరకు మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే షోల్డర్ జారుతూ ఉంటుంది. అది పర్టికులర్గా మనం ఎప్పుడైతే డీప్ నెక్ పెట్టుకుంటామో అప్పుడు మాత్రం ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో మీకు వివరంగా చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే మాత్రమే మా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ని ఇలాగ రెండుగా ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఇది నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ పేపర్ మీద మార్క్ చేసి చూపిస్తున్నాను. జనరల్గా అయితే బ్లౌజ్ని నిలువుకి ఫోల్డ్ చేసేసి ఇటువైపు ఫోల్డింగ్ ఉంటుంది, ఫోల్డ్ అన్నమాట. ఇట్ సైడ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ వచ్చేసి ఓపెనింగ్ ఉంటుంది. అంటే ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్కి పెట్టేసుకొని, అంటే ఇప్పుడు మనం ఇది బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం అన్నమాట. ఈ బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచ్ మార్జిన్కి ఇలా మార్క్ పెట్టుకొని ఒక లైన్ గీసేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ మార్జిన్ ఎందుకంటే నడుం పట్టి జాయింట్ కోసం అన్నమాట. ఈ విధంగా పెట్టిన తర్వాత మనకి ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంది. అలాగే చెస్ట్ వచ్చేసి 40 సైజ్ అనుకోండి. అలాగే మనకి బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్. 9 వరకు నార్మల్ నుంచి కొంచెం అబోవ్ సైజ్ అన్నమాట. 10 టు అబోవ్, అంటే 10 కన్నా ఇంకా ఎక్కువ ఉంటే గనక మనం దాన్ని డీప్ నెక్ కింద మనం డిసైడ్ చేస్తామన్నమాట. సో ఈ 13 ఇంచెస్ లెంత్కి 11 ఇంచెస్ అంటే ఎక్కువైపోతుంది కదా. సో ఇది 10 ఇంచెస్ అండి, సారీ ఇది 10 ఇంచెస్ ఉంది. అంటే మనకు వచ్చేది ఇక్కడ 3 ఇంచెసే, కానీ బ్లౌజ్ లెంత్ ప్రకారం 13 ఉన్నా మనం 14 పెట్టుకుంటే నెక్ డీప్ పెట్టినా కూడా బాగుంటుంది అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. 13 ఇంచెసే బ్లౌజ్ ఉంది కానీ నెక్ డీప్ మాత్రం కావాలంటున్నారు కాబట్టి ఈ వీళ్ళు వచ్చేసి, ఈ కస్టమర్ వచ్చేసి బాడీ లెంత్ తక్కువ ఉంటుంది బట్ వాళ్ళకి డీప్గా నెక్ వేసుకోవడం అంటే ఇష్టం అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ లెంత్ ఎక్కువ పెట్టినప్పుడు, నెక్ లెంత్ పెట్టినప్పుడు షోల్డర్ జారే ప్రాబ్లం నుంచి ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈ బ్లౌజ్ ఈ మార్కింగ్ ద్వారా నేను మీకు వివరంగా చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే మనం ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ మన నడుం పట్టి కోసం ఎక్స్ట్రాకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 13 ఇంచ్ని 14 ఇంచెస్కి మార్చాను, ఎందుకంటే నెక్ లెంత్ 10 ఉంది కాబట్టి కనీసం ఒక 4 ఇంచెస్ అయినా మనకి ఇక్కడ ఉంటే ఫిట్టింగ్ బాగుంటుంది అన్నమాట. అదే 10 ఇంచెస్ అయితే మనకు కొంచెం తగ్గిపోతుంది. అందుకని నేను 1 ఇంచ్ బాడీ లెంత్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాను. బాడీ లెంత్ పెంచుకోవడం వల్ల ప్రాబ్లమే ఉండదు, నెక్ డీప్ అయితే మాత్రం పెంచుకోగలుగుతాము దానివల్ల. సో ఇక్కడ నుంచి మనం 14 ఇంచెస్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. 1 ఇంచ్ అంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఎలాగో తీసేసాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం ఎక్స్ట్రా పెట్టేసి ఈ లైన్ గీసేసుకోవాలన్నమాట. ఇదే విధంగా ఈ 1/2 ఇంచ్ మార్జిన్ లైన్ కూడా, ఎక్స్ట్రా మార్జిన్ లైన్ కూడా గీసేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ ఎలా మార్క్ చేయాలో చూద్దాము. చాలామందికి షోల్డర్ కరెక్ట్గా ఏ విధంగా మార్క్ చేయాలో సైజుని బట్టి, మన బాడీ మెజర్మెంట్ ప్రకారం కానీ ఈ మెజర్మెంట్ మన బ్లౌజ్ ప్రకారం కానీ తెలియదు అన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ షోల్డర్ని కరెక్ట్గా మెజర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ బాడీకి నేను అప్రాక్సిమేట్లీ నేను మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్ మనకి ఆమ్ రౌండ్ జాయింట్ ఉంటుంది కదా, కరెక్ట్గా ఈ జాయింట్ నుంచి టేప్ని ఇలా మెజర్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మెజర్మెంట్ వస్తుందో మనం కరెక్ట్గా మెజర్ చేసుకొని చూసుకోవాలి. ఈ మెజర్ చేసుకొని చూసినప్పుడు సుమారుగా చాలా వరకు అయితే 14 ఇంచెస్ నుంచి మెజర్మెంట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. బాగా బక్క పిల్కగా సన్నగా ఉంటే 13 అండ్ హాఫ్, కొంచెం చిన్నపిల్లలకైతే, నేనైతే ఇది ఆ బ్లౌజ్కి చూపిస్తున్నాను కాబట్టి 13 అండ్ హాఫ్, 14, 15, 16, కొంతమందికి 17 కూడా ఉండొచ్చు. ఓకే, మనకి 16 ఇంచెస్ ఉందనుకుందాం. షోల్డర్ కొంచెం బ్రాడ్ షోల్డర్, షోల్డర్ వెడల్పు ఉంది, అంటే కొంచెం హెవీ వెయిట్ అన్నమాట. 40 సైజ్ కదా, కొంచెం అబోవ్ హెవీ వెయిట్ అన్నమాట.
सो 16 इंचेस शोल्डर उंटे मनं एला पेट्टुकोवाली इप्पुडु शोल्डर अनेदी शोल्डर तक्कुव उंदनी 5.5 इंच 5 इंचेस अला पेडिते कनुक प्रॉब्लम अवुतुंदी अला अनि शोल्डर एक्कुव उंदी कदा 16 इंचेस उंदी कदा सो मनं पेट्टेसुकुंदाम ओक 6.5 7 इंचेस पेट्टेसुकुंदाम अनि अनुकुंटे अदि कूडा प्रॉब्लमे 16 इंचेस उंदी कदा 8 इंचेस पेट्टेसुकुंदाम हाफ ఇందులో హాఫ్ చేసి 8 ఇంచెస్ పెట్టేసుకుందామంటే అది బాగా గోడలు జారిపోతాయి సో ఇలా కాదండి పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా బొటిక్లో అయితే ఎలా చేస్తారో నేను ఆ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మాత్రం తిరిగి ఉండదు ఈ విధంగా మనం షోల్డర్ పెట్టి నెక్ పార్ట్ జాయిన్ మార్క్ చేసి కనుక కటింగ్ చేసామంటే ఎంత డీప్ నెక్ అయినా కూడా మీకు భుజాలు అనేవి జారవు సో దీనికి మెథడ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్లు ఇక్కడ ఈ షోల్డర్ మనకి గూడ ఉంటుంది కదా కరెక్ట్గా ఇక్కడ కొంచెం ఎత్తుగా గూడ ఉంటుంది కదా అక్కడి నుంచి ఇక్కడికి కొలిచినప్పుడు ఎంత వచ్చిందో చూస్తే సుమారుగా 16 ఇంచెస్ వచ్చిందనుకుందాం కొంతమంది 15 కూడా ఉంటుంది నేను 16 చెప్తున్నా 16 ఇంచెస్ వచ్చిందనుకుందాం 16 వస్తే దీనికి హాఫ్ చేసేద్దాం హాఫ్ చేస్తే మీకు ఎంత వస్తుంది 8 వస్తుంది ఈ 8 లో మనం 2.5 ఇంచ్ మైనస్ చేద్దాం కరెక్ట్ మెథడ్ అయితే ఇదే ఫ్రెండ్స్ 8 లో 2.5 ఇంచ్ మైనస్ చేయాలి 1 2 అండ్ హాఫ్ 5 అండ్ హాఫ్ ఉంది దీనికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుందాం ఎక్స్ట్రా మార్జిన్ కోసం అని అంటే షోల్డర్ జాయింట్ హ్యాండ్స్ జాయింట్ కోసం అప్పుడు 5.3 వస్తుందన్నమాట సో ఈ విధంగా 5.3 వచ్చింది కదా సో ఇప్పుడు మనం ఈ 5.3 షోల్డర్ కి డీప్ నెక్ కైనా ఏ నెక్ కైనా సరే కరెక్ట్ గా ఎలా సూట్ అవుతుందో నేను చెప్తాను ఏ నెక్ కైనా కూడా మనం చేయాల్సింది ఏంటంటే నెక్ విడత ఎంత పెట్టాలనేది చాలా మందికి చాలా క్వశ్చన్ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే హాఫ్ షోల్డర్ అంటే ఇప్పుడు మనం ఎంత తీసుకున్నామో హాఫ్ పెట్టేస్తారు అంటే ఇది సుమారుగా 6 ఉంది కాబట్టి 3 ఇంచెస్ పెట్టేస్తారు అంటే ఇక్కడ కూడా ఒక 3 ఇంచెస్ అయిపోతుంది సో అప్పుడు ఏమవుతుందంటే ఇది బ్రాడ్ అయిపోయి భుజాలు జారిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అలా కాకుండా మాక్సిమం ఒక 36 38 ఇంచెస్ కైతే 2.5 ఇంచులు సరిపోతుంది అంతకి కాదు అంటే ఒక పాయింట్ అంతకి ఇంకా షోల్డర్ కొద్దిగా ఎక్కువ ఉంది అలా కాదు 16 ఇంచెస్ కాదు 17 ఇంచెస్ ఉంది అలా అన్నప్పుడు ఒక 2.3 దాకా కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట సో ఇది డిపెండ్ ఆన్ ద మన బాడీ మెజర్మెంట్ ఈ సైజ్ ప్రకారం వస్తుందన్నమాట సో ఈ విధంగా చూసామంటే మనం 2.5కి ఒక పాయింట్ సరే 2.5 పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనుకుందాం అప్పుడు మనకి ఇక్కడ ఈ షోల్డర్ అనేది జాయింట్ అనేది ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ షోల్డర్ అనేది ఇక్కడ మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత 2.5 ఉంటే చాలా అంటే చాలా బాగా సూట్ అవుతుంది 2.5 ఉన్నా కూడా బాగానే ఉంటుంది 2.5 ఉండాలి కానీ డీప్ ఉండకూడదు డీప్ ఉన్నా కూడా షోల్డర్ జాడకూడదు అని అనుకుంటే కనుక మనం ఏం చేయాలంటే ఇంత మార్జిన్ అనేది ఎక్కువైపోతుంది కదా సో మనకి ఇక్కడ 3 ఇంచులు పెట్టేసుకుందాం ఈ లెక్కన చూసుకుంటే మనకి 2.3 వస్తుంది సరే ఈ 2.3కి మీరు ట్రై చేసి చూడండి ఇక్కడ 2.3 వచ్చింది కదా మనకి ఇప్పుడు ఈ పార్ట్ని ఈ పాయింట్ నుంచి బ్యాక్ నెక్ లెంత్ ఎంత 10 ఇంచెస్ కదా ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా ఏం మార్జిన్ పెట్టాల్సిన అవసరం లేదు ఈ ఖర్చులు కిందకి వెళ్ళిపోతే ఇక్కడ మన ఖర్చుల ద్వారా మనకి సెట్ అవుతుంది ఒక పాయింట్ 2 పాయింట్లకి మనకి ఏమీ ప్రాబ్లం ఏమి రాదు దీని గురించి ఆలోచించద్దు ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ పై లైన్ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్కి ఒక పాయింట్ అయినా పెట్టుకోండి లేదంటే 10 ఇంచెస్కి కరెక్ట్ అయినా పెట్టేసుకోండి ఎక్కువ డీప్ ఉంది అని అనుకుంటే ఇది కూడా ఒక మాదిరి డీపే కదా సో ఇక్కడ ఒక లైన్ గీసేసుకోవాలి గీసేసుకొని ఇప్పుడు ఈ నెక్ ఎంత ఉంది 2.3 పెట్టుకున్నాం కదా ఇక్కడ 2.3కి ఇదే 2.3 ఇక్కడ పెట్టుకొని చూద్దాం 2.3 సేమ్ 2.3 జనరల్గా అయితే ఈ 2.3 ఈ 2.3 పెట్టేస్తారనమాట ఇలా పెట్టేసి ఈ నెక్ని ఇలాగా రౌండ్ గీసేస్తారు ఇంతవరకు బాగానే ఉంది అందరూ చాలా వరకు చేస్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే విధం అనమాట ఒక బాక్స్లా ప్రిపేర్ చేసుకుంటారు ఇక్కడ 2.3 ఉంటుంది ఇక్కడ 2.3 ఉంటుంది ఇక్కడ కార్నర్లో కర్వ్ తీసుకొని మంచిగా షేప్ ఇచ్చేస్తారు ఇదంతా బాగానే ఉంది ఇప్పుడు ఇది డీప్ నెక్ ఉంది కదా ఈ డీప్ నెక్ ఉన్నప్పుడు మనకి ఈ చంక ఎవరికైనా సరే ఈ 40 సైజ్ వరకైనా సరే 6 ఇంచెస్ అయినా చంక డౌన్ అనేది సరిపోతుంది సో ఈ 6 ఇంచెస్ చంక డౌన్ సరిపోతుంది కదా అని మనం కరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటాం కదా చంక డౌన్ ఇలా పెట్టేసి ఇలా లైన్ గీసేసుకుంటాం ఈ లైన్ వచ్చేసరికి చెస్ట్ లైన్ అనమాట ఇక్కడ ఈ చెస్ట్ వచ్చేసి మనం చూసామంటే ఇక్కడ 40 కదా 10 ఇంచెస్ కావాలి చూసారా 10 ఇంచెస్ 40ని 4 భాగాలు చేస్తే 10 ఇంచెస్ చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చింది 4.5 ఇంచులు డిఫరెన్స్ వచ్చింది ఇంత డిఫరెన్స్ వస్తే మనకి ఇది కూర్చుంటుందా బాడీకి ఇక్కడ మళ్ళీ 1.5 ఇంచు ఎక్స్ట్రా మనం సైడ్ కట్
కుట్లు కోసం ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం వేసుకోవాలన్నమాట. సో దీనికి కూడా ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంటే గనక ఎలా ఉంటుంది. చూడండి సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ షోల్డర్ అనేది జారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ షోల్డర్ జారకుండా ఇప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ కూడా ఈ షోల్డర్ డీప్ ప్రకారము షోల్డర్ జారకుండా డీప్ నెక్ ఉండి కరెక్ట్గా బాడీ ఫిట్టింగ్ ఉండాలంటే ఏం చేయాలంటే ఇక్కడ మనం ఫస్ట్ నెక్ పార్ట్ వద్దాము. ఇక్కడ రెండు ముప్పావు పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఈ డౌన్కి నెక్ లెంత్ ఈ పార్ట్ దగ్గరికి ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి రెండు ముప్పావుకి ఒక హాఫ్ ఇంచ్ నుంచి ముప్పావు ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. మనకి నెక్ డీప్ ఎంత డీప్ కావాలో దాన్ని బట్టి, అంటే ఇక్కడ రెండు ముప్పావుకి హాఫ్ ఇంచ్ అంటే మూడు ముప్పావు వస్తుంది. ఈ మూడు పావుకి లైన్ గీసేసుకోవాలి పైనుంచి. ఈ లైన్ గీసేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే విధంగా ఈ కార్నర్లో ఈ విధంగా మార్క్ చేసామంటే, గమనించండి ఫ్రెండ్స్ ఇది ఈ లైన్ అన్నమాట, ఈ విధంగా కట్ చేసామంటే కరెక్ట్ అన్నమాట. మనకి నెక్ దగ్గర షోల్డర్ దగ్గర నెక్ పాయింట్ అనేది దగ్గరికి చక్కగా కూర్చొని ఉంటుంది షోల్డర్ పైన, అదేవిధంగా మనకి డీప్ విడ్త్ డీప్ నెక్ అనేది కరెక్ట్గా బాడీకి సెట్ అయి ఉంటుంది. సో షోల్డర్ దగ్గర మనం నెక్ జారే విషయం అనేది కాస్త తగ్గే ఛాన్స్ ఉంది. కాకపోతే మనం స్టిచ్చింగ్లో చేసుకోవాల్సిన మార్పులు వచ్చేసి, సో ఈ నెక్ వరకు అయిపోయింది కదా, స్టిచ్చింగ్ మార్పు నేను తర్వాత చెప్తాను. దానికన్నా ముందు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఆర్మ్ రౌండ్ అనేది మనం ఎలా తీసుకున్నాము, ఫస్ట్ హ్యాండ్ చంక డౌన్ తీసుకోవాలి. హ్యాండ్ ఆర్మ్ రౌండ్కి లెంత్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 6 ఇంచెస్ స్ట్రైట్గా తీసుకున్నాం. అంటే ఇక్కడ 5 ముప్పావు ఉంటే ఇక్కడ కూడా 5 ముప్పావే పెట్టుకున్నాం, కానీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాకి ఇలా మార్క్ పెట్టుకొని ఈ మార్క్ కనుక ఈ షోల్డర్ దగ్గర ఆర్మ్ రౌండ్ లెంత్ని కనుక కలుపుకున్నామంటే ఇక్కడ మనం 1 ఇంపావు ఇంచ్కి ఒక మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ చెస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి 4 భాగాలు చేస్తే 40 చెస్ట్ 4 భాగాలు చేస్తే 10 ఇంచెస్ కదా. ఈ 4వ భాగానికి కలిపేసామనుకోండి, ఈ విధంగా ఇలా పట్టేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ ఆర్మ్ రౌండ్ కూడా కరెక్ట్గా కూర్చుంటుంది. మనకి ఇక్కడ డీప్ పెట్టిన ద్వారా ఇది కొంచెం జరుపుకోవాలి, అదే డీప్ లేదు చిన్నగా ఉంది అంటే ఇది నార్మల్గా కొంచెం సుమారుగా గీసేసుకోవచ్చు పాత పద్ధతిలోనే. కానీ ఇప్పుడు అందరూ డీప్ నెక్ పెడుతున్నారు కానీ షోల్డర్ జారుతుందనే విషయము ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు, కాబట్టి మీకు ఈ విధంగా నేను చూపిస్తున్నాను. ఈ విధంగా అంటే ఇప్పుడు ఇది కటింగ్ పాయింట్ అన్నమాట. ఈ ఇంటి మార్క్ అనేది సిజర్స్ గుత్తులాగా నేను కటింగ్ పాయింట్ పెట్టాను అనమాట. ఈ లైన్ కట్ చేసుకోవాలి, ఈ నెక్ లైన్ కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న మార్పు చేసుకోవాలన్నమాట. మనం కటింగ్ చేసుకునేటప్పుడే చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేప్పుడు ప్రాబ్లం ఉండదన్నమాట. ఈ చంక జారకుండా ఉండడానికి ఇంకొకటి వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర ఈ 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఈ ఫస్ట్ పై లైన్ నుంచి మార్జిన్కి పై లైన్ నుంచి ఒక 1/2 ఇంచ్ మార్క్ పెట్టుకొని కరెక్ట్గా మరి ఇక్కడ ఈ కాన్న నుంచి కాకుండా సుమారుగా ఇలా పెట్టేసుకొని ఈ విధంగా గీసేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ ఉంది కదా, మళ్ళీ ఇక్కడ 1/2 ఇంచ్ కూడా మనం ఒకసారి టేప్తో మార్క్ పెట్టేసుకొని ఇక్కడ వస్తుంది. ఈ మార్కింగ్ ప్రకారం కనుక మనం స్టిచ్ చేసామంటే షోల్డర్ మనకి ఏమాత్రం కూడా జారదన్నమాట. అంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, బాడీ మీద అలా కూర్చుంటుంది, షోల్డరు కరెక్ట్గా మనకి ఫ్రంట్ నుంచి కానీ బ్యాక్ నుంచి కానీ షోల్డర్ జారే ప్రాబ్లం నుంచి మనకి సొల్యూషన్ దొరుకుతుంది అన్నమాట. సో ఇది మీకు ఈ విధంగా చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 40 సైజు కదా, నడుములో వచ్చి 9 అంటే 36 ఉంది అనుకున్నాం, నడుము 36 35. సో 36 ఉంటే 4 భాగాలు చేస్తే 9 ఉంటుంది. దీనికి ఒక పాయింట్ 1 ఇంచు డాట్ కోసం, ఇక 1.5 ఇంచు ఈ మార్జిన్ కోసం ఎక్స్ట్రా మార్జిన్ కోసం పెట్టేసి దీన్ని మనం ఈ విధంగా మనం లైన్ గీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ డాట్ అనేది కరెక్ట్గా చేయరన్నమాట. దీనివల్ల కూడా మనకి ఈ షోల్డర్ జారే ప్రాబ్లము ఎక్కువగా ఉంటుంది. ఈ డాట్ని మనం ఇప్పుడు ఇక్కడ దీని నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కరెక్ట్గా
ఈ నడుముకి ఈ డాట్ తో సహా మార్జిన్ తో సహా మిడిల్ కి ఫోల్డ్ చేసి ఈ మిడిల్ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ ఈ నెక్ డీప్ ఉంది కదా ఈ నెక్ డీప్ నుంచి ఒక 1/2 ఇంచ్ అయినా సుమారుగా కొంచెం తగ్గేటట్లు అంటే మనకి నెక్ డీప్ ఎంత ఉన్నా కూడా సుమారుగా 1/2 ఇంచ్ అయినా తగ్గేటట్లు అంటే 4 నుంచి 4 నుంచి 4.5 వరకు పెట్టుకోవచ్చు నేను ఇది ఇప్పుడు 4 ఇంచ్లు చూపిస్తున్నాను ఈ మార్జిన్ తో సహా 4 ఇంచ్లు చూపిస్తున్నాను సో ఇది ఇలా చేసినప్పుడు ఈ మార్కింగ్ లైన్ గీసినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాము इट साइड मार्क पेट्कुंटाम पेट्कोवडानिकि हाफ इंच मार्जिन पेट्कुंटाम ई डाट की कानी स्टिचिंग चेसेटप्पुडु अदे चेस्तुन्नामा लेदा करेक्ट गा ई मार्जिन प्रकारम डाट स्टिच चेस्तुन्नामा लेदा अन्नदि कूडा ओकसारि गमनिंचुकोवालन्नमाट ओकवेळ ई मार्जिन प्रकारम गनुक मार्किंग चेसुकुन्न प्रकारम मार्जिन पेट्टुकोनि मार्क चेसुकुन्न प्रकारम फोल्ड चेसि करेक्ट गा स्टिच चेसुकोलेदु अनुकोंडि ई फोल्डिंग अनेदि तग्गिपोतुंदि इक्कड लूज पेरिगिपोयि इक्कड भुजालु जारडडानिकि इदि पैकि लेगिसि भुजं अनेदि किंदकि జారడానికి అవకాశం ఉంటుంది ఐ హోప్ నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థాంక్స్ అండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా ఛానల్ ని ఎంకరేజ్ చేసుకున్నందుకు మీలందరికీ ధన్యవాదాలు మళ్ళీ మరో కొత్త వీడియోతో కొత్త టాపిక్ తో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు థాంక్స్ ఫర్ వాచింగ్